కొడాలి నానికి మొదటిసారి వార్నింగ్ ఇచ్చిన చంద్రబాబు ఈ విధంగా ప్రశ్నించారు. పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తి ఎంత వల్గర్గా మాట్లాడారో మనం చూసాం. ఇతను ఇప్పుడు ఎక్కడున్నాడు? డీజీపీ ఇంట్లో ఉన్నాడా లేక జగన్ రెడ్డి ఇంట్లో ఉన్నాడా? ఎందుకీ రాయల్ ట్రీట్మెంట్? మా ఇళ్లపైకి రాత్రులు వందలాది పోలీసులను పంపి గోడలు దూకించి అరెస్టులు చేయిస్తారా? ముందస్తు నోటీసులు కూడా ఇవ్వరా? మేం సంఘ విద్రోహ శక్తులమా? మీకు ఆ మాత్రం ఇంగిత జ్ఞానం కూడా లేదా? మేం ఎవరినైనా చంపేశామా? దేవినేని ఉమామహేశ్వరరావును అనేక పోలీస్ స్టేషన్లు మార్చి మార్చి తిప్పారు. ఆయన ఏం చేశారు ఇంతవరకు చెప్పలేదు. పోలీసుల్లో కొందరికి కనీసం సిగ్గనిపించడం లేదా? ఒక బూతుల మంత్రి, రౌడీ మంత్రి ఏం మాట్లాడారో చూసాం. ఇంటికొచ్చి కొడతానని దేవినేని ఉమామహేశ్వరరావుని ఒక మంత్రి అంటాడా? నాపై కూడా దుర్భాషలు మాట్లాడాడు. ఏంటి నీ అహంభావం? ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. ఉన్మాది సపోర్ట్ చేస్తున్నంత మాత్రాన నీ ఇష్టం అంటూ చంద్రబాబు నానిని ప్రశ్నించారు. ఇన్నాళ్ళు ప్రజాసేవలో ఉండి మీ దగ్గర దెబ్బలు తినడానికి మేము ఇక్కడ ఉన్నామా? ప్రజలకు సేవ చేయడానికి మేము ఉన్నాము, కానీ మీ దగ్గర దెబ్బలు తినడానికి కాదు. అనంతపురంలో వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి, టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటిపైకి వెళ్తారా? పోలీసులు తలుపులు తీసి అతన్ని దౌర్జన్యాలకు సహకరిస్తారా? సిగ్గులేదా మీకు అని ప్రశ్నించారు. ఇది డెకాయిట్ విధానం కాదా? డీజీపీ సమాధానం చెప్పాలి అని అన్నారు. వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఎస్పీని ఇష్టారాజ్యంగా మాట్లాడితే ఆయనపై ఎలాంటి కేసు పెట్టలేదు అని ప్రభాకర్ రెడ్డి ప్రశ్నించారు. తన ఇంట్లో తలుపులు తీసిన పోలీసులను ప్రశ్నించాడని జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసులు పెట్టారు. మరి జిల్లా ఎస్పీని నిందించిన ప్రసన్నకుమార్ రెడ్డిపై ఎందుకు కేసులు పెట్టారని ఆయన నిలదీశారు. దీనికి డీజీపీ సమాధానం చెప్పాలి అని అన్నారు. అదేవిధంగా నిన్న కూడా సీఎం జగన్ క్రిస్టియన్లతో నాకు వ్యతిరేకంగా ప్రెస్ మీట్ పెట్టించి నన్ను క్షమాపణ చెప్పాలని అడుగుతున్నారు. క్రిస్టియన్ మతాన్ని రోడ్డుకు ఈడ్చినది ఎవరు? పదవి కోసం మతాన్ని రోడ్డుకి ఈడ్చింది ఎవరు? బలవంతపు మత మార్పిళ్ళు బైబిల్లో ఉందా? దీనికి సమాధానం చెప్పాలి. ప్రజా జీవితంలో కొన్ని పద్ధతులు ఉంటాయి. ఇష్టారాజ్యం చేయడం కరెక్ట్ కాదు అని చంద్రబాబు ప్రశ్నించారు.